morning. You're watching me on one and only one 99 TV. Nenu Priya in morning coffee. So manam Shri Jayanama Samvatsaramlo unnam ivala somavaram alage September 1st mari durmuhurtam maniki madhyanam 1 gantu nunchi 2 gantala 20 nimshalu varaku undi. So jagrataga chusukondi meeta details updates anni telusukovalante mana show ni start chesedam. నార్మల్గా మనం ఏ అందమైన అమ్మాయిని చూసినా కానీ మనకి మొదటిగా గుర్తొచ్చేది ఎవరు చెప్పినా సరే చాలా బాగున్నావు అలాగే బాపు బొమ్మలా ఉన్నావు అంటారు. సో బాపు బొమ్మ అంటే చాలా అందమైనది. ఇంతలాగా మన తెలుగు వాళ్ళ మనసులో నిలిచిపోయిన బాపు గారు, అలాగే ముత్యమంత పసుపు ముఖమెంత ఛాయ కూనిరాగం మూగబోయింది అంటే అంత అందమైన పాటలు అంత అందమైన కళాఖండాలు మనకు అందించిన బాపు గారు మూగబోయారు. తెలుగు స్నేహానికి తార్కాణంగా నిలిచిన ఆ జోడి ఇక లేకుండా పోయింది. తెలుగుదనంతో నిండిన సినిమా ఇంకెప్పటికీ రాదనడంతో సందేహం లేదు. 50 ఏళ్ల చలన చిత్రకారుడు, 65 ఏళ్ల చిత్రకారుడు, 81 ఏళ్ల చరిత్రకారుడైన బాపు జీవిత గమనం ఒక్కసారి చూద్దాం. బాపు పూర్తి పేరు సత్యరాజు లక్ష్మీనారాయణ. స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం. 1933 డిసెంబర్ 15న బాపు జన్మించారు. కార్టూనిస్టుగా కెరీర్ మొదలుపెట్టి రమణ పరిచయంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 1967లో తొలి సినిమా సాక్షిని రూపొందించారు. సాక్షి సినిమాతో దర్శకుడిగా బాపు, రచయితగా రమణ ప్రతిభతో చిత్ర పరిశ్రమను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇక ఆ సినిమా తర్వాత బాపు రమణల కెరీర్ అప్రతిహితంగా సాగింది. తెల్ల కాగితంపై బాపు గీతలు అచ్చంగా ప్రాణం పోసుకునేవి. అచ్చ తెలుగు ఆడపడుచుకు ప్రతిబింబం బాపు బొమ్మ. ఆయన కొంటె గీతాలు హాస్యపు మాధుర్యాన్ని అందించాయి. బాపు కార్టూన్ చూసి నవ్వని వారుండరు. దినపత్రికలు, వారపత్రికలు, మాసపత్రికల్లో బాపు బొమ్మలు దశాబ్దాలుగా తెలుగు పాఠకులను అలరిస్తూనే ఉన్నాయి. బాపు దర్శక ప్రతిభకు ఎన్నో జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు అందాయి. ముత్యాల ముగ్గు, మిస్టర్ పిల్లం సినిమాలకు ఉత్తమ ప్రాంతీయ సినిమాలుగా జాతీయ పురస్కారాలు అందుకున్నారు. సీతా కళ్యాణం, వంశవృక్ష సినిమాలకు ఫిలింఫేర్ అవార్డులతో పాటు ఫిలింఫేర్ లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కారం బాపు అందుకున్నారు. అంతేకాక బాలరాజు కథ, అందాల రాముడు, ముత్యాల ముగ్గు, పెళ్లి పుస్తకం, శ్రీరామరాజ్యం చిత్రాలకు నంది అవార్డు లభించింది. ముత్యాల ముగ్గు, మిస్టర్ పిల్లం చిత్రాలకు జాతీయ అవార్డులను బాపు సొంతం చేసుకున్నారు. గత ఏడాది పద్మశ్రీ అవార్డును కేంద్ర ప్రభుత్వం బాపుకు అందజేసింది. ఎంత పెద్ద కళ్ళు! తెలుగులో సాక్షి, బాలరాజు కథ, ముత్యాల ముగ్గు, భక్త కన్నప్ప, మన ఊరి పాండవులు, గోరంత దీపం, తూర్పు వెళ్లే రైలు, వంశవృక్షం, మిస్టర్ పెళ్ళం, రాధాగోపాలం, శ్రీరామరాజ్యం వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు బాపు. హిందీలో హమ్ పాంచ్, సీతా స్వయంవర్, అనోఖ భక్త్, బేజుబాన్, ఓ సాత్ దీన్, ప్యారి బహనా, మొహబ్బత్, మేరా ధరం, ప్రేమ్ ప్రతిజ్ఞ చిత్రాలకు దర్శకత్వం వహించారు. బాపు రమణ అసాధారణ ప్రతిభకు పర్యాపదాలు. జీవితాంతం అలాగే కలుసున్నారు. ఒక్క మృత్యు తప్ప వాళ్ళిద్దరినీ మరేది విడదీయలేదు. దశాబ్దాల వృత్తిపర వ్యక్తిగత జీవితాల్లో ఒకటై నడిచారు బాపు రమణ. రమణరాత వల్ల బాపు గీతకు అందం వచ్చిందో, లేక బాపు గీత వల్ల రమణరాత గొప్పదైందో చెప్పడం కష్టం. కానీ తెలుగు ప్రేక్షకులు, పాఠకులు మాత్రం అదృష్టవంతులయ్యారు. స్నేహం అనే పదానికి నిర్వచనం బాపు రమణ. తో బొట్టువులో కూడా సాధ్యం కాని అనుబంధంతో జీవించారు. చెన్నైలో కడు పేదరికంతో కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి పేరు ప్రఖ్యాతులు, కోట్లాది రూపాయలు ఆస్తులు సంపాదించిన మటుకు ఇద్దరు కలిసి ఉన్నారు. రమణ లోకాన్ని వదిలిపెట్టినప్పుడే బాపు తీవ్రంగా కుంగిపోయారు, అచేతనమయ్యారు.
రాజమపుటమే ఒసగెలే నవరత్న కాంతిని రాజన సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్శకి పరవశించిపోయి బాపు మరణంతో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన బంధువులు సన్నిహితులు ఆయనతో తమకున్న అనుబంధాన్ని జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఆవేదన చెందుతున్నారు. బాపు గారు మన మధ్య లేకపోయినా అతను తీసిన చిత్రాలు కానీ గీసిన చిత్రాల ద్వారా మన మదిలో ఎప్పుడూ మెలుగుతూనే ఉంటారు. మరి అతన్ని తలుచుకుంటూ ఒక పాట చూద్దాం. కదిలింది కదిలింది గంగా, కదిలింది పొంగింది గంగా, పరమ రాజస భావ పరిచుంబిత నిజాంగ. కదిలింది కదిలింది గంగా, కదిలింది పొంగింది గంగా, ఆకాశమే అదరగా ఐరావతం బెదగా. గంగా మహూర్మికా వీచికా కల్లోల ఘాటి ఒక కంట వీక్షించి పురగంగ గరువమ్ము నిరువంగ నెంచి సంకీర్ణ చతుజతాక్షతలను పొంగించి దుర్గమ్ముగా మలచినాడు గంగనద్భుతముగా బంధించినాడు. గడయను అడవిని బడి బడి అడుగిడి గాడయ రొంగనిదై తడబడి నడకుతు గడగడ వడకుతు కుడి వడిపోయినదై ఒక పరి ఇటుకని ఒక పరి అటుకని ముఖమే చల్లనిదై అగుపించమియా గగన గంగకై ఆక్రందిల్చ భగీరథుడు ఆ మరగిని సురధుని చరవిడిను కరుణాభరణుడు పురహరుడు. ఉరికింది ఉరికింది గంగా ఉన్ముక్త మానస విహంగా ముందుగా భగీరథుడు నడువంగా తనమేన సరికొత్త తరగలు పొంగ. ఉరికింది ఉరికింది గంగా మని దూకుతూ చలరేగి ఆడుతూ
బాపు గారు మన మధ్య లేకపోయినా కానీ అతన్ని తీసిన మూవీస్ కానీ లేకపోతే గీసిన చిత్రాలు కానీ చూస్తూ ఉంటే ఎప్పుడు బాపు గారు మన ముందే మెదులుతూ ఉంటారు, మన మదిలోనే ఉంటారు. మరి ఇప్పుడైతే ఒక కాలర్తో మాట్లాడదాం, చూద్దాం. హలో, గుడ్ మార్నింగ్ అండి. జానీ గారా? ఎస్ జానీ. ఎలా ఉన్నారు? ఫైన్. చెప్పండి జానీ గారు. నేను కూడా చాలా బాగున్నాను. మరి ఏంటి ఈరోజు ఎలా స్పెండ్ చేస్తున్నారు? అసలు విఘ్నేశ్వర్ డే స్టార్ట్ అయ్యింది కదా, ఎలా అవుతున్నాయి ఈ నవరాత్రులు అన్ని? నిన్న మా బొమ్మ ప్యారెస్ వచ్చేసాను. ఓకే, నిన్నటితో అయిపోయిందా పండుగ? చెప్పండి జానీ గారు, మరి ఇంకేంటి విశేషాలు ఏంటి? చెప్పండి. చిన్నప్పటి నుంచి చిన్న పిల్లలు మాట్లాడే సరిగ్గా రాక తరపడుతుంటారు కదా, ఆ మాటలు క్లియర్ గా రావాలంటే బిర్యానీ ఆకు అని చెప్పేసి మన ప్రచారం కూడా జరుగుతూ ఉంటాయి. అది మరిగిచ్చి ఆ వేడి నీళ్ళని పొద్దున సాయంత్రం తాగించాలి. అవునా, ఓకే. చూసారా జానీ గారు అయితే మనకు మంచి టిప్ చెప్పారు. చిన్నప్పుడు మాటలు సరిగ్గా రానట్టు ఉంటే కనుక బిర్యానీ ఆకును తీసుకొని అది కొంచెం వాటర్లో వేసి మరిగించి ఆ వాటర్ తాగిస్తే కనుక మాటలు అనేది ఈజీగా వస్తాయంట. మరి ట్రై చేయండి. నెక్స్ట్ విశేషాలన్నీ చూసే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్. మరి ఈరోజు మంచి మాట చూద్దాం మనం. ఈరోజు మంచి మాట మనకి ఏంటి అంటే, ఏ మనిషికైనా ఆత్మ తప్ప ఇంకొక గురువు ఉండబోదు. సో ఏ మనిషికైనా కానివ్వండి, తన ఆత్మే తన సోలే ఒక మంచి గురువు అనమాట. తను చెప్పే మార్గంలో, ఆ మంచి మార్గంలో మనం నడవగలిగితే కనుక ఆ డెఫినెట్గా గోల్ అనేది రీచ్ అవుతాం. సో ఒక మంచి మాట చూసాం కదా. అలాగే ఈరోజు క్వశ్చన్స్ అడిగేసిన చిల్పి ప్రశ్నలు రెడీగా ఉన్నాయి, అవేంటో అడుగుతున్నా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ క్వశ్చన్ మనకి, మేసేది కాసింత మేత కానీ కూసేది కొండంత కూత. సో మేసేది కొంచెమేనంట కానీ కూసేది కొండంత అంట, ఏంటో బాగా ఆలోచించండి. మరి రెండో క్వశ్చన్ కూడా నేను అడిగేస్తున్నా, జాగ్రత్తగా వినండి. సెకండ్ క్వశ్చన్ మనకి, సన్నటి స్తంభం ఎక్కలేరు దిగలేరు. సో సన్నంగా ఉంటుందంట స్తంభం, ఎక్కలేరు దిగలేరు. మరి టూ క్వశ్చన్స్ అడిగేశాను, జాగ్రత్తగా ఆలోచించి నాకు ఆన్సర్స్ చెప్పండి. మరి ఆన్సర్స్ చెప్పాలంటే వెంటనే కాల్ చేయండి 8333-9090199 నెంబర్కి. అలాగే మీరు ఫేస్బుక్లో కూడా ఎంటర్ అయ్యి 99 TV మార్నింగ్ కాఫీలోకి ఎంటర్ అయ్యి లైక్స్ కామెంట్స్ అన్నీ షేర్ చేసుకోవచ్చు. ఈ షోని మిస్ అయినట్టయితే యూట్యూబ్లో కూడా ఎంటర్ అయ్యి అప్డేట్స్ అన్నీ తెలుసుకోవచ్చు. ఓన్లీ ఆన్సర్సే కాకుండా మీ ఊర్లో ఏమైనా జరుగుతున్న ఈవెంట్స్ అవన్నీ కూడా షేర్ చేసుకోవచ్చు, మన అందరి వ్యూవర్స్తో షేర్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ అయితే రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ముందుగా మేషరాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. సో కుటుంబ సభ్యులతో కాస్త జాగ్రత్తగా మెలగండి. అలాగే ఈరోజు మీకు మీ అనుకూలయు అలాగే మరియు ప్రతికూల సంఘటనలు మిమ్మల్ని భావోద్వేగానికి గురి చేస్తాయి. మీ అనుకూల అలాగే ప్రతికూల సంఘటనలు ఏవైతే ఉంటాయో అవి కొంచెం భావోద్వేగానికి గురి చేస్తాయి. మీ భావోద్వేగాలను కాస్త అదుపులో ఉంచుకొని మీకు మానసిక ప్రశాంతత కలుగుతుంది. సో మీ భావోద్వేగాల్ని మీరు కంట్రోల్లో ఉంచుకోగలిగితే మీకు మానసిక ప్రశాంత అన్నది తప్పకుండా లభిస్తుంది అన్నమాట. సో జాగ్రత్తగా ఉండండి ఈరోజు. మరి నెక్స్ట్ అయితే వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఈరోజు మీరు కొంచెం ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి, ఏ సమస్యలు ఎదురైనా కానీ. అలాగే ఈ రోజంతా మీరు సహృద్భావంతో నడుచుకోవాలి. వీలువైన సంభాషణలో నిమగ్నమైన మీకు పరిస్థితులపై చక్కని అవగాహన వస్తుంది. అంటే ఏవైనా ముఖ్యమైన సంభాషణలో చాలా నిమగ్నమై ఉండాలి, అప్పుడు మీకు అన్ని పరిస్థితుల మీద అవగాహన వస్తుంది. మరి అలాగే నెక్స్ట్ మిథున రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. మీరు ఈరోజు గృహానికి లేదా కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే ఆర్థిక విషయాలకు సంబంధించి కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఉన్నదానిలో సంతృప్తి పడే మీ ఆనందం అధికమవుతుంది. అదృష్టం కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి. సో మొత్తానికి ఈ రోజంతా మీకు బాగానే ఉంది, మీకు అదృష్టం కలిసి వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి.
ఆటోమేటిక్గా ఉన్న దాంట్లో ఎప్పుడైతే సంతృప్తి చెందుతామో ఆటోమేటిక్గా ఆనందం అనేది మన వెంటే ఉంటుంది. మరి నెక్స్ట్ అయితే కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు బంధువులతో సంబంధాలు మరింత బలపడతాయి. అలాగే కీర్తి మరియు అధికారం ద్వారా మిమ్మల్ని మీరు బంధించుకోవచ్చు. మీరు నిశ్చింతగా వ్యవహరించిన మీ సంఘంలో మంచి పేరు లభిస్తుంది. సో మీరు ఏ విషయాన్నైనా కానీ నిశ్చింతగా కొంచెం ప్రశాంతంగా ఆలోచించి వాటిని అన్నిటినీ పరిష్కరించుకోవాలి. అప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. మరి నెక్స్ట్ అయితే సింహరాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. సింహరాశి వాళ్ళకి ఈరోజు మీ నైపుణ్యాన్ని మీరు ప్రదర్శించుకోవాలి. మెరుగైన భవిష్యత్తుకై కార్యాచరణకు సిద్ధం కండి. అలాగే మీరెంచుకునే మీ గమ్యం మీ కుటుంబానికి కూడా మేలు చేకూరేలా ఆలోచించండి. సో మీరు ఏదైతే గమ్యం గోల్ పెట్టుకుంటారో అది మీ కుటుంబానికి కూడా ఉపయోగపడుతుందా లేదా అని మరొకసారి ఆలోచించండి. దురాశ అవాస్తవమైన దాడులను చూపుతోంది. అంటే దురాశ మీకు అవాస్తవమైన దారులను చూపుతుంది. సో జాగ్రత్తగా ఉండండి. అండ్ దురాశ వైపు అస్సలు వెళ్ళద్దు. మరి నెక్స్ట్ అయితే కన్యారాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఈరోజు మీరు ఆర్థిక విషయాలలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. మీకు వచ్చే అవకాశాలను వదులుకోకుండా వాటి పట్ల ఉత్తేజితంగా స్పందించండి. సో మీకు ఏ అవకాశాలు వచ్చినా కానీ అది వదులుకోవద్దు. ఇప్పుడు మీ కుటుంబ మీ ఆర్థిక వ్యవహారాలు లేదా వ్యక్తిగత సంబంధాలు గణనీయంగా మెరుగుపరచుకోవచ్చు. సో కుటుంబ వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అవి కూడా మెల్లిమెల్లిగా మీకు మెరుగుపడుతూ వస్తుంటాయి. మరి నెక్స్ట్ అయితే తులారాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. నేడు మీరు చాలా ధైర్యంగా వ్యవహరించాలి. అంటే ఏ ప్రాబ్లం వచ్చినా కానీ చాలా ధైర్యంగా ఉండాలి. మీరు మీ సామర్థ్యానికి తగిన కార్యాలయం ఎంచుకోండి. సో మీరు ఏదైతే చేయగలరో మీ సామర్థ్యతకి తగ్గ కార్యాలను ఎంచుకోండి. మీ ప్రతిష్ట శక్తి కీర్తి మీ అవకాశాలను మరి సంబంధాలతో ముడిపడి ఉంటాయి. సో మీ సంబంధాలన్నీ కూడా వీటన్నిటితో కూడా ముడిపడి ఉంటాయి. సో జాగ్రత్తగా నిలదొక్కుకోవడానికి ట్రై చేయండి. అలాగే మరి నెక్స్ట్ వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఈరోజు మీరు మీ వ్యక్తిగత వ్యవహారాలని జాగ్రత్తగా చక్కదిద్దుకోవాలి. మీరు చేసే ప్రతి ప్రయత్నం గమ్యం దిశగా చేస్తే ఫలితాలు అనుకూలంగా వస్తాయి. సో మీరు ఏ ప్రయత్నం చేసినా కానీ మీ గమ్యం దిశగా అడుగులు వేయండి. ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా ఆత్మస్థైర్యంతో ముందడుగేయండి. సో ఎటువంటి ప్రెషర్స్ వచ్చినా కానీ వాటన్నిటినీ పక్కన పెట్టి మీ ఆత్మస్థైర్యంతో మీ కాన్ఫిడెన్స్తో అడుగు ముందుకేయండి. డెఫినెట్గా మీ గోల్ అనేది రీచ్ అవుతారు. మరి అలాగే నెక్స్ట్ ధనుసు రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఈరోజు మీరు వ్యాపారాల్లో నిలదొక్కుకోవడానికి ట్రై చేయాలి. అలాగే ఏ విషయంలోనైనా ప్రగాఢ విశ్వాసం మీకు విజయాన్ని అందిస్తుంది. సో ఏ విషయం తీసుకున్నా కానీ ముందు మీ నమ్మకమే మీ విజయానికి దారినిస్తుంది అన్నమాట. మీ నమ్మకాలపై సంకోచాలన్నిటినీ వీడండి. ఎస్, మిమ్మల్ని మీరు నమ్మితే అసలు డౌట్స్ని కూడా పక్కన పెట్టండి. ఒత్తిడి కారణంగా ఏకాగ్రతను కోల్పోతారు. కొంచెం ప్రెషర్స్ కారణంగా మీ ఏకాగ్రతని కోల్పోయే ఛాన్స్ ఉంది. సో అసలు ప్రెషర్కి గురవ్వద్దు మీరు. అండ్ మరి నెక్స్ట్ అయితే మకర రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. సో ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలి. అలాగే మీ ఆశయ సాధనకి ఈరోజు చాలా అనుకూలం. మీ ఆశయాన్ని సాధించడానికి ఈరోజు అన్నది చాలా అనుకూలంగా ఉంది. అలాగే మీ స్వభావం ప్రవర్తన మీ సంబంధాలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. సో మీ ప్రవర్తనే మీ రిలేషన్షిప్స్పై ప్రభావం చూపించే అవకాశం ఉంది. అలాగే ధైర్యంగా నమ్మకంతో ముందడుగేయండి. సో మరి మీరు చాలా ధైర్యంగా అలాగే మీ మీద మీకు నమ్మకం ఉంచి ఒక ముందడుగు అన్నది వేయాలి. అలాగే మరి నెక్స్ట్ కుంభరాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఈరోజు మీరు వ్యాపారాలలో నిలదొక్కుకోవడానికి బాగా శ్రమించాలి. అలాగే సానుకూల భావోద్వేగాలతో మీరు మీ
బాధ్యతలను ఎదుర్కోవాలి. సో సామర్థ్యవంతంగా మీ బాధ్యతలను మీరు ఎదుర్కోవాలి. మీకు వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే మీ గౌరవం మరింత పెరుగుతుంది. సో మీకు వచ్చే అవకాశాలను మీరు సద్వినియోగం చేసుకోవాలి, అసలు వదులుకోకుండా. అప్పుడు మీ గమ్యం అనేది మీరు చేరుకుంటారు. మరి నెక్స్ట్ అయితే మీన రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఉద్యోగస్తులు ఈరోజు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి వారి పనుల్లో. అలాగే మీకు ఏదైనా ఈరోజు మీ విజయ అవకాశాలు, మీ మనోబలంపై, అలాగే మీ ఆర్థిక స్వేచ్ఛపై ఆధారపడి ఉంటుంది. విభిన్న పరిణామాలు ప్రశాంతంగా ఎదుర్కొంటే చక్కటి ఫలితాలను అందుకోవచ్చు. సో మీ దేన్నైనా కానీ సమర్థవంతంగా ఎదుర్కొంటే కనుక మీకు చక్కటి ఫలితాలు అందుతాయన్నమాట. సో మొత్తానికి ఈరోజు అయితే చాలామందికి, అందరికీ కూడా బాగానే ఉంది. పాజిటివ్గా తీసుకోండి నేను చెప్పిందివన్నీ. మరి నెక్స్ట్ మనతో మాట్లాడడానికి ఒక కాలర్ రెడీగా ఉన్నారు, ఎవరు ఎక్కడ నుంచి చూద్దాం. హలో హలో హలో, హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, మీ పేరు? అయ్యో, కాల్ అన్నది కట్ అయిపోయింది. పర్లేదు, లైట్ తీసుకోండి. నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు సిగ్నల్ ఉన్న దగ్గరే మాట్లాడండి. అలాగే టీవీ వాల్యూమ్ ఫుల్ మ్యూట్లో పెట్టి కాల్ చేయండి. మరి కాల్ చేయాలంటే వెంటనే కాల్ చేయండి 8333-9019 నెంబర్కి. అలాగే ఫేస్బుక్లోకి ఎంటర్ అయ్యి 99 టీవీ మార్నింగ్ కాఫీలోకి ఎంటర్ అయ్యి మీకు నచ్చిన లైక్స్, కామెంట్స్ అన్నీ కూడా షేర్ చేసుకోవచ్చు. అలాగే ఈ షోని మిస్ అయినట్టయితే యూట్యూబ్లో కూడా ఎంటర్ అయ్యి అప్డేట్స్ అన్నీ తెలుసుకోవచ్చు. మరి నేను క్వశ్చన్స్ అడుగుతున్నాను, ఇలాంటి క్వశ్చన్సే మనం చాలా తెలుసుకోవచ్చు ఇన్ 10-2000 అనమాట. 10-2000లో మన నితిన్ చాలా క్వశ్చన్స్ అడుగుతారు, అలాగే డబ్బులు కూడా ఇస్తాడు. అండ్ 10-2000 షో మనకి రాత్రి 8:30 మన 99 టీవీలో ప్రసారం అవుతుంది, తప్పక చూడండి. నెక్స్ట్ అయితే మీకు ఒక విషయం తెలిసాయంటో చూద్దాం. మరి ఈరోజు మీకు ఒక విషయం తెలిసాలో, జాబ్ ఎక్కడ ఉంది ఏంటి, ఆ డీటెయిల్స్ అన్నీ నేను చెప్పేస్తున్నాను చూడండి. మనకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉంది, పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్. అలాగే అర్హత వచ్చేసి, అంటే క్వాలిఫికేషన్, డిగ్రీ ఇన్ ఆయుర్వేదిక్ మెడిసిన్ కంపల్సరీ ఉండాలి. అండ్ దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి 11th September 2014 అనమాట. సో September 11th లోపల ఎవరైనా కానీ దీన్ని అప్లై చేయొచ్చు. మరి దీనికి వెబ్సైట్ వచ్చేసి www.upsconline.nic.in. సో ఈ వెబ్సైట్లోకి వెళ్తే మిగిలిన డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి మనకి, అంటే ఎక్కడ అప్లై చేయాలి, జాబ్కి తగిన అప్లికేషన్స్ కూడా మిగతావన్నీ కూడా ఇందులో వస్తాయి. సో వెళ్ళి హ్యాపీగా జాబ్ అయితే అప్లై చేసేయండి అండ్ జాబ్ సంపాదించేయండి. ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఒక కాలర్ రెడీగా ఉన్నారు, చూద్దాం. హలో హలో, ఎవరు మాట్లాడట్లేదు కాల్ చేసి. హలో నో. సో కాల్ చేసినప్పుడు మాత్రం నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, సిగ్నల్ ఉన్న దగ్గర మాట్లాడండి, లేకపోతే కాల్ అయితే కట్ అయిపోయిన తర్వాత బాధపడాలి. మిగిలిన అప్డేట్స్ అన్ని చూసే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్. మరి మీరు నాతో మాట్లాడాలి అనుకున్నారా, మీకు తెలిసిన ఆన్సర్స్ చెప్పాలి అనుకున్నారా, అలాగే అప్డేట్స్ అన్నీ చెప్పాలి అనుకున్నారా, మీ ఊర్లో ఏ ఈవెంట్స్ జరుగుతాయి అన్నీ కూడా నాతో షేర్ చేసుకోండి, మనం వ్యూవర్తో షేర్ చేసుకుందాం. మరి కాల్ చేయాలంటే వెంటనే కాల్ చేయండి 8333-9019 అలాగే ఫేస్బుక్ కూడా ఎంటర్ అయ్యి 99 టీవీ మార్నింగ్ కాఫీలోకి ఎంటర్ అయ్యి మీకు నచ్చిన లైక్స్, కామెంట్స్ అన్నీ షేర్ చేసుకోవచ్చు. అలాగే యూట్యూబ్లో కూడా ఎంటర్ అయ్యి మిగిలిన అప్డేట్స్ అన్నీ తెలుసుకోవచ్చు అనమాట. సో అలాగే నేను చాలా ఈవెంట్స్ చెప్తున్నాను, ఇవి కాక మనకి చాలా ఈవెంట్స్ ఉంటాయి. ఈవెంట్స్తో పాటు మీరు ఏమైనా ఆర్ట్స్, క్రాఫ్ట్స్ ఇలాంటివి బోల్డ్ నేర్చుకోవాలనుకుంటున్నారా, లేకపోతే డ్యాన్సెస్ ఇలాంటివన్నీ చూడాలనుకుంటున్నారా, మరి అవి ఇవన్నీ కూడా మనకి ఒకటే షోలో, అంటే లైఫ్ అండ్ స్టైల్లో మధ్యాహ్నం 1:30 ప్రసారం అవుతాయి. సో మీరు ఆ షో చూస్తే మొత్తం అంతా కంప్లీట్ అయిపోతుంది అనమాట. హ్యాపీగా షోని చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఇప్పుడు అయితే మనతో మాట్లాడడానికి ఒక కాలర్ రెడీగా ఉన్నారు, చూద్దాం. హలో హలో, హాయ్ అక్క. హాయ్ నానా, ఎవరు, నీ పేరు? జగదీశ్వరి. బాగున్నావా? సూపర్ అక్క. నువ్వు? నేను సూపర్ డూపర్. నేను సూపర్ డూపర్ ఉన్నా అని చెప్తున్నా. చాలా బాగా జరుగుతున్నాయి, చాలా బాగా. మరి నువ్వు ఎలా జరుపుకుంటున్నావు? నేను చాలా బాగా జరుపుకుంటున్నాను అక్క. చాలా బాగానా? ఇవాళ స్కూల్ ఉందా? స్కూల్ కాదు, నేను మిషన్. సారీ. సో ఇవాళ ఏంటి, మొత్తానికి ఉందా ఇవాళ, ఏలాగ స్పెండ్ చేస్తున్నావు డేని? ఎలా అంటే ఎప్పుడు జరిగినట్టే. ఎప్పుడు జరిగినట్టే. ఎలాగో మనకి పండుగలు జరుగుతున్నాయి కాబట్టి ఫుల్ పండుగ చేసుకుంటున్నామా ఫ్రెండ్స్ అందరితో కలిసి?
ఓకే నేను క్వశ్చన్స్ అడిగాను ఆ చెప్పు ఇంకా కాంప్లిమెంట్ చిన్నది చెప్పు చెప్తాను విను ఆ చిన్న తాళం చెవి చాలు పెద్ద తాళం కప్పం తీయడానికి చిన్న చిరునవ్వు నీ చిన్న చిరునవ్వు చాలు నా పెద్ద సమస్యని మాయం చేయడానికి అబ్బబ్బా అసలు ఎంత వా చెప్పు ఈ రోజుకి కాదు అసలు ఇయర్ మొత్తానికి నేను తలుచుకుంటూ బతికే చేయం తినకుండా థ్యాంక్ యూ సో మచ్ చెల్లి సరే నేను క్వశ్చన్స్ అడిగిన ఆన్సర్స్ చెప్పు నువ్వు ఓకే ఓకే అడుగుతున్నా మేసేది కాసంత మేత కానీ కూసేది కొండంత కూత వేరే క్వశ్చన్ అడగాల సరే సన్నని స్తంభం ఎక్కలేరు దిగలేరు సన్నని స్తంభం దాన్ని ఎక్కలేరు దిగలేరు ఏది చేయలేరు దాని మీద ఓకే హాయ్ చెప్తా మీ అన్నయ్య పేరు ఓకే జగదీశ్వరి వాళ్ళ అన్నయ్యకి వెంకటేశ్వర రావుకి అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి కూడా పెద్ద హాయ్ ఓకేనా ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మరి మీరు కూడా ఇలా కాల్ చేసి మాట్లాడండి నేను వెయిట్ చేస్తుంటా నెక్స్ట్ అయితే గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం సో మరి ఈరోజు అప్డేటెడ్ గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం ముందుగా 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్లో చూద్దాం మనకి హైదరాబాద్లో 28,240 ఉంది ముంబైలో 28,090 ఉంది అలాగే చెన్నైలో 28,170 మరి ఇంకోసారి చెప్తున్నా 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్లో హైదరాబాద్లో 28,240 ముంబైలో 28,090 అలాగే చెన్నైలో 28,170 రూపీస్ అనమాట సో ఇవైతే మనకి అప్డేటెడ్ గోల్డ్ రేట్స్ మిగిలిన అప్డేట్స్ అని చూద్దాం కానీ దానికంటే ముందు కాలర్తో మాట్లాడదాం హలో హాయ్ గుడ్ మార్నింగ్ హలో గుడ్ మార్నింగ్ మీ పేరు సరోజిని హలో సరోజిని గారు ఎలా ఉన్నారు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు ఎప్పుడు కూడా అబ్బా ఎప్పుడు కూడా అలాగే ఉండండి ఉల్లాసంగా ఉత్సాహంగా అది నా హాబీ అవునా అది చాలా మంచి హాబీ అందరూ ఇలా ఉంటే చాలా బాగుంటుంది కదా ఎప్పుడు కూడా హాయిగా ఉండండి మీ అందరూ కూడా మన సరోజిని గారు లాగా ఎప్పుడు హాయిగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడానికి ట్రై చేయండి మరి చెప్పండి సరోజిని గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు ఓకే తెలుసు తాడేపల్లిగూడెం తెలుసు ఓకే ఫైన్ మరి ఏం చేస్తుంటారు మీరు నేను హౌస్ వైఫ్ మాది కిరణ షాప్ ఉంది రెండు చూసుకుంటా ఉందా అబ్బా మల్టీ టాలెంటెడ్ మరి ఇవాళ మండే మీకు ఫుల్ బిజీ ఉంటుంది కదా నిన్న సండే కొంచెం రిలాక్స్ అవ్వచ్చేమో అబ్బాయి రెడీ చేసేసాను మీ లైవ్ వస్తుంది అంటే 2 డేస్ నుంచి మీ ఛానల్ వస్తుంది మాకు ఓకే అందుకని సరే మా నిన్న మొన్న కాలేజీలో పెట్టారు కదా క్వశ్చన్స్ ఎస్ ఎస్ అది అది చూడరా అంటే నేను కొత్తగా ఉండడం వల్ల ఎక్కువగా చూడలేదు ఆ క్వశ్చన్స్ మాకు బాగా ఆనందం అనిపించింది ఎందుకంటే కొన్ని తెలియని క్వశ్చన్స్ తెలిపే కదా మాకు కూడా అవును అండ్ షోన్ కూడా చాలా ఎంజాయ్ చేశారు ట్యాంక్ బండి మీద ఎన్ని విగ్రహాలు ఉన్నాయి మాకు తెలియదు మొన్న కాలేజ్ లో నేను అదే అనుకున్న ఫోన్ మాకు తెలియని విషయాలు కొన్ని తెలుస్తా ఉంటాయని అనుకున్నా ఎస్ ఎస్ తప్పకుండా చూడండి ఇలాగే చాలా వెరైటీగా ఉంటాయి మనం చాలా నేర్చుకోవచ్చు ఈ షోస్ చూసి అందు గురించి సరే ఇప్పుడు మార్నింగ్ చూస్తే విషయం ఉన్నాయి కదా అని ఒత్తిడి చేశాను మామూలుగా ఎవరికే లేవు విషయం మాట్లాడుతున్నట్టుగా చేశాను ఓకే నేను మళ్ళీ పొడుపు కథలు కూడా అడుగుతున్నా చిలిపి ప్రశ్నలు అడుగుతా వాటన్ని అదే మీరు అన్నది ఇందాక కొంచెమే తింటుంది ఎక్కువ కోస్తుందన్నారు గడియారం అనుకున్నాను గడియారమా ఏమో నాకు కొంచెం డౌట్ వస్తున్నారు కాదేమో అనిపిస్తున్నారు మరి రెండో క్వశ్చన్కి ఆన్సర్ తెలుసా తెలియలేదు సన్నని స్తంభం ఎక్కలేరు దిగలేరు ఆన్సర్ తెలియదా దానికి తెలియదు అయ్యో ఏం పర్లేదు నేను చూడండి ఆన్సర్ చెప్తాను మీరు చూస్తూనే ఉండండి ఓకేనా ఓకే సరోజిని గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మరి చూడండి మీరు కూడా ఇంత హ్యాపీగా గడిపోయింది మీ డే మొత్తం అండ్ మిగిలిన విశేషాలన్నీ చూద్దాం కానీ ఒక చిన్న బ్రేక్ తర్వాత వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్ మరి ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఒక కాలర్ రెడీగా ఉన్నారు చూద్దాం హలో హలో హాయ్ గుడ్ మార్నింగ్ హాయ్ గుడ్ మార్నింగ్ మీ పేరు మనగారిని కడపండి మీ పేరు చెప్పండి మళ్ళీ ఒకసారి మల్లికార్జున కడప ఓకే మల్లికార్జున్ గారు ఎలా ఉన్నారు నేను కూడా చాలా బాగున్నాను శ్రీనాథ్ రెడ్డి పండుగ బాగా చేస్తున్నారు మేడం కృష్ణ
ఎస్ ఎస్ చాలా బాగా చేసుకున్నాం, ఇంకా జరుగుతున్నాయి కదా ఈ 11 డేస్ మనకి. మీరు ఎలా చేసుకున్నారు? ఎంజాయ్ చేశారు బాగా. మొత్తానికి ఏం చేశారు ఎంజాయ్ అంటే? అవునా, సో మొత్తానికి నిన్న నిమజ్జనం చేశారు. ఓకే, సో చెప్పండి మల్లికార్జున్ గారు, మరి ఈ రోజు విశేషాలు ఏంటి? ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు? ఓకే, మన క్వశ్చన్స్ అడిగిన వాటికి ఆన్సర్స్ చెప్పండి. అడిగినా ఓకే. మేసేది కాసంత మేత, కూసేది కొండంత కూత. కోడి మేడం? కోడా? కోడి కాదు, కోడి కాదు. సరే, ఏంటండి? అవునా, కొద్దిగా తింటుందా? కానీ కొంచెం తిన్న అప్పుడప్పుడు అలా తింటూనే ఉంటుంది కదా. చాలా గట్టిగా అరుస్తుంది. మొత్తానికి ఏదో ఆన్సర్ చెప్పారు, ఇది కరెక్ట్ కాదు, చూద్దాము. మీరు వెయిట్ చేస్తూ ఉండండి, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. మరి చూడండి, మీరు కూడా ఇలా కాల్ చేసి మాట్లాడండి, అప్డేట్స్ అన్ని తెలుసుకోండి. నెక్స్ట్ అయితే ట్రావెల్ సెగ్మెంట్లోకి ఎంటర్ అయిపోదాం. మరి ఈరోజు ట్రావెల్లో నేను ఏం చూపించబోతున్నాను చూస్తున్నారు కదా, అయితే ముందు మీరు చూసేయండి, ఆ తర్వాత ఆ ప్లేస్ గురించి మాట్లాడుకుందాం. మహారాష్ట్రలోని అజంతా ఎల్లోరా గుహలు అద్భుతమైన రాతి శిల్పకళను కలిగిన గుహ నిర్మాణాలు. ఇవి సుమారుగా క్రీస్తు పూర్వం 2వ శతాబ్దానికి చెందినవి. ఔరంగాబాద్ జిల్లాలోని మహారాష్ట్రలో నెలకొని ఉన్న ఈ గుహలు మనకు వారసత్వంగా అందిన అపురూపమైన చారిత్రక సంపద. ఇవి సుమారుగా క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నాటివి. ఇక్కడ కనబడుతున్న చిత్రకళలో ఎక్కువ భాగం బౌద్ధ మతానికి చెందినది. గుహల లోపల అద్భుతమైన నిర్మాణ సౌందర్యం మనకు కనబడుతుంది. అజంతా గ్రామం బయట ఉన్న ఈ గుహలు 1983 నుండి యునెస్కో వారిచే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా పరిగణించబడుతున్నాయి. ఔరంగాబాద్ జిల్లాలోని అజంతా గ్రామానికి వెలుపల దట్టమైన అడవుల మధ్య గుర్రపు నాడ ఆకారంలో ఉన్న కొండపై 56 మీటర్ల ఎత్తులోని పర్వతాల మీద ఇవి పడమర నుండి తూర్పుకు వ్యాపించి ఉన్నాయి. ముఖ్యంగా ఎల్లోరాలో బౌద్ధ చైత్యాలు, ప్రార్థనా మందిరాలు, విహారాలు, ఆరామాలు, హిందూ జైన దేవాలయాలు ఉన్నాయి. 3 మతాల భావ సంగమం ఇది. ఎల్లోరాని అక్కడ స్థానికులు వేరులిని అని పిలుస్తారు. ఎల్లోరాను దర్శించడానికి ఆగస్ట్ అక్టోబర్ మధ్యకాలం అనువైనది. కానీ విద్యార్థులకు వేసవి సెలవుల కారణంగా మే జూన్ నెలల్లో పర్యాటకులు అధికంగా వస్తారు. ఈ గుహలను బుద్ధిజానికి సంబంధించిన శిల్పకళను దాచుకున్న కళా నిలయాలుగా వర్ణించవచ్చు. కొన్ని శిల్పాలు తెరవాడ సాంప్రదాయంలో కిరీటం, పాదముద్రలు మాత్రమే ఉంటాయి. ఈ చిత్రాల్లో బుద్ధుడు ఇతర బోధిసత్వుల జీవితాలు జాతక కథలు చిత్రించారు. 2వ గుహలో బుద్ధుని పుట్టుకకు సంబంధించిన చిత్రాలుంటాయి. దీని పైకప్పుపై ఉన్న హంసల్ బారులు తీరిన చిత్రం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఆనాటి ప్రజలు వాడిన పర్సులు, మఫ్లర్లు, చెప్పులను సైతం చిత్రాల్లో చూడొచ్చు. క్రీస్తు పూర్వం 2 నుండి 7 శతాబ్దాల మధ్యకాలంలో వీటిని చిత్రించినట్టుగా ఆధారాలున్నాయి. ఆనాడు వేసిన రంగులు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండడం చూపరులను ఆశ్చర్యచకితులను చేస్తుంది. ఈ సుందరమైన చారిత్రక ప్రదేశాన్ని చూడదలుచుకున్న వారు రైలు ద్వారా ఔరంగాబాద్కు చేరుకుని అక్కడి నుండి బస్సులో కానీ కారులో కానీ ఎల్లోరా గుహలకు చేరుకోవచ్చు. సో లైఫ్లో ప్రతి ఒక్కరు చూడాల్సిన ప్లేస్ అన్నమాట అజంతా ఎల్లోరా. అక్కడ అద్భుతమైన శిల్ప కళాఖండాలు ఇవన్నీ కూడా ఉంటాయి, సో తప్పకుండా చూడండి. నెక్స్ట్ అయితే ఇవాళ ఈవెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం.
సో ఈరోజు ఈవెంట్లో ఫస్ట్ మనకి టీటీడీ కళ్యాణ మండపంలో సాయంత్రం 6 గంటలకు ఒక ఈవెంట్ ఉంది. అండ్ ఈవెంట్ వచ్చేసి హరికథ మహోత్సవం అనమాట. ఇదైతే షార్ప్ 6 o'clock స్టార్ట్ అయిపోతుంది. వెళ్ళి చక్కగా మంచిగా ఎంజాయ్ చేయండి. ఇంకొక ఈవెంట్ కూడా ఉంది, అది వచ్చి మనకి సైదాబాద్ కోదండ రామాలయంలో ఈవెంట్ ఉంది. సాయంత్రం 6:30కి ఉంది ఈవెంట్, సామవేదం షణ్ముఖ శర్మ ప్రవచనాలు అనమాట. ఇదైతే 6:30కి ఉంది. సో ఈ రెండు ఈవెంట్స్ కూడా హ్యాపీగా కవర్ చేసి ప్రశాంతంగా డే మొత్తం గడిపేయండి. మరి నెక్స్ట్ అయితే చిట్టి చిట్కా ఏంటుందో చూద్దాం. మరి ఈరోజు చిట్టి చిట్కా మనకి ఏంటి అంటే, మనకి నార్మల్గా హెయిర్ ఎండింగ్లో ఏమొచ్చి పగిలిపోతూ ఉంటాయి హెయిర్. సో అది పగిలిపోకుండా ఉండాలంటే జస్ట్ పెట్రోలియం జెల్లీ మనం వైజ్లో తీస్తామా, ఆ పగిలిపోయిన చోట అప్లై చేసినట్టు కనుక అయితే హెయిర్ అన్నది చిట్లిపోవడం తగ్గి చాలా సాఫ్ట్గా అవుతుంది. ఈ టిప్ అయితే డెఫినెట్గా అందరూ ఫాలో అవ్వండి. మరి ఓకే, మీ అందరూ దేని గురించి ఏదో చూస్తున్నారు, ఆన్సర్స్ గురించి. ఎస్, నేను ఆన్సర్స్ చెప్పడానికి రెడీగా ఉన్నాను. ఫస్ట్ క్వశ్చన్, మనకి మేసేది కాసంత మేత కానీ కూసేది కొండంత కూత. దీనికి ఆన్సర్ కోడి కాదు, తుపాకీ. కొంచెం చిన్న బుల్లెట్ ఉంటుంది కానీ పెంచగానే పెద్ద సౌండ్ వస్తుందన్నమాట. సో ఆన్సర్ అయితే తుపాకీ. రెండో క్వశ్చన్ కూడా అడుగుతున్నా, సన్నటి స్తంభం ఎక్కలేరు దిగలేరు. ఆన్సర్ ఏంటి అనుకున్నారా? దీనికైతే ఒకరు కూడా ఆన్సర్ చెప్పలేరు. ఆన్సర్ మనకి సూది, చిన్నగా ఉంటుంది, ఎక్కలేం దిగలేం. సో ఆన్సర్స్ కూడా చూసాం, అప్డేట్స్ కూడా చూసాం. మళ్ళీ ఇన్ని అప్డేట్స్తో మీ ప్రియా మీ ముందుంటుంది ఇన్ మార్నింగ్ కాఫీ. ఆన్సర్ దానికి వాచింగ్ 99 TV, we are 99%.